AP Mukhyamantri YS Jagan Mohan Reddy Vyavasayaniki Sambandhinchi Kilaka Nirnayalu Teesukunnaru Vyavasaya Shakapai Samiksha Nirvahinchina Jagan Mohan Reddy ఈ ఏడాది అక్టోబర్ నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద ఒక్కో రైతుకు 12,500 రూపాయలు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందజేయనుంది. నిజానికి ఈ పథకం వచ్చే ఏడాది మే నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది అక్టోబర్ నుంచే రైతులకు రైతు భరోసా పథకం కింద 12,500 రూపాయలు ఇస్తున్నట్లు సమీక్షా సమావేశంలో ప్రకటించారు. దీనికి తోడు ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యతను తీసుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సమీక్షా సమావేశంలో నకిలీ ఎరువులపైన జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతులని నాశనం చేస్తున్న నకిలీ విత్తనాలు ఇకపై రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కఠినమైన చట్టాన్ని కూడా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఏ రైతుకైనా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిని తక్షణం జైలుకు పంపేలా అసెంబ్లీలో చర్చించి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎరువులు విత్తనాలు మందుల పంపిణీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అక్టోబర్ నుంచి ఏర్పాటు చేయబోతున్న గ్రామ సచివాలయాల వేదికగానే రైతులకు విత్తనాలు ఎరువులు మందులు సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించారు. విత్తనాల కోసం మందుల కోసం రైతులు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదని గ్రామ సచివాలయాలనే వ్యవసాయ అవసరాలకు వేదికగా మార్చాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రైతుల బీమా బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతుల బీమా కోసం అవసరమైన ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. రైతులు వ్యవసాయమే తనకు ప్రధాన అంశమని ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మొత్తం మీద రైతు భరోసా కింద ఈ ఏడాది అక్టోబర్ నుంచే 12,500 రూపాయలు పెట్టుబడి సాయంగా అందించాలని జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం ఇది రైతులకు హర్షించదగ్గ అంశంగానే భావిస్తున్నారు.